ఓ వైపు ప్రచండ గాలులు, ఆకాశం చిల్లుపడిందా అన్నట్లు కుంభవృష్టి. కూకటి వేళ్లతో కూలుతున్న భారీ వృక్షాలు, తెగిపడుతున్న కరెంటు వైర్లు, గాలికి కొట్టుకుపోతున్న హోర్డింగులు, ప్రాణం దక్కాలంటే రోడ్డెక్కదన్న ప్రభుత్వం, ఉత్తరాంధ్రను ఊడ్చేస్తున్న హుడ్హుడ్, విధ్వంసంలో వీరోచిత ప్రయాణం, ప్రకృతి ప్రకోపానికి ఎదురొడ్డిన సాహసం. రిపోర్టింగ్ అంటే తూతూ మంత్రం కాదు, రిపోర్టింగ్ అంటే కాంప్రమైజ్ అవ్వడం కాదు. జనం సమస్యల్ని అవస్థల్ని ఎత్తి చూపాలి, ప్రకృతి వైపరీత్యాల్లో తెగించి కవరేజ్ చేయాలి. ఇవి రిపోర్టింగ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాల్సిన క్వాలిటీస్. వీటిని పుణికిపుచ్చుకున్నారు ఎక్స్ప్రెస్ టీవీ రిపోర్టర్లు, అందుకే హుడుహుడు విధ్వంసానికి ఎదురు నిలిచారు. విశాఖలో తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఓవైపు ప్రచండ వేగంతో వీస్తున్న గాలులు, మరోవైపు కుంభవృష్టిగా కురుస్తున్న వర్షం. రోడ్డు మీదకు రావాలంటే జనం భయపడుతున్న తరుణమది. ఆ సమయంలో తుఫాను కవరేజ్ చేశారు ఎక్స్ప్రెస్ టీవీ ప్రతినిధి రామచంద్ర. విశాఖలోని అక్కయ్యపాలెం, విద్యుత్ నగర్, గురుద్వారా జంక్షన్, జగ్గారావు బ్రిడ్జి, నేషనల్ హైవే ఏరియాల్లో ప్రాణాలకు తెగించి కవరేజ్ చేశారు. తుపాను ముందు రోజు నుంచే ఈదురుగాలులు మొదలయ్యాయి. ఇక సముద్ర తీరంలో పరిస్థితి భయానకంగా ఉంది. భీమునిపట్నంలోని మంగమారిపేట తీర ప్రాంతంలో మత్స్యకారుల పరిస్థితిని తెలియజేశారు రామచంద్ర, అది కూడా రాత్రివేళలో. పెనుగాలులకు చెట్లు కింద పడుతున్న క్షణంలో రెయిన్కోట్తో వానకు తడుస్తూనే విశాఖ విద్యుత్ కాలనీ వాసుల అవస్థల్ని ప్రపంచానికి అందించే ప్రయత్నం చేశారు. ఇక తుపాను తీరం దాటిన తర్వాత అసలు విధ్వంసం మొదలైంది. ప్రకృతి ప్రకోపానికి విశాఖ అతలాకుతలమవుతోంది. ప్రాణాలకు గ్యారంటీ లేని ఆ టైంలో అక్కయ్యపాలెం నుంచి డేరింగ్గా లైవ్లోకొచ్చారు రామచంద్ర. ఇక హోరుగాలి జోరువానలో నేషనల్ హైవేలో హెవీ వెహికల్స్ డ్రైవర్లు పడుతున్న అవస్థల్ని జనానికి అందించారు. ఇక విశాఖలోని లలితానగర్, ద్వారకానగర్ హుడ్హుడ్ విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు ఎక్స్ప్రెస్ టీవీ మరో ప్రతినిధి అశోక్.